మరో ఉత్తరం చూద్దామండి. అలాగేనమ్మా. వరంగల్ నుంచి ప్రదీప్ రాస్తున్నారు. పూజ గదిలో రుద్రాక్షలు ఉంటే వాటిని రోజూ శుద్ధి చేయాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పూజ గదిలో ఓ రుద్రాక్ష పెట్టి రుద్రాక్షని కూడా దైవభావంగా పూజిస్తారు. మరికొంతమంది రుద్రాక్ష మాల పెట్టుకుంటారు. కొంతమంది వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేవారు తులసి మాల ఏర్పాటు చేసుకుంటారు. ఈ తులసి మాలని జపమాలగా కూడా వినియోగిస్తారు. ఈ రుద్రాక్ష మాలని కానీ తులసి మాలని కానీ జపమాలగా అందులో 58 పూసలో 154 పూసలో 108 పూసలో పెట్టుకుని జపమాలగా 108 సార్లు అది పూర్తయిందా లేదా అన్నదానికి లెక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి జపమాలగా వినియోగించే విధానం కూడా ఈ జపమాలని మళ్ళీ మెడలో కూడా వేసుకుంటారు. ఈ జపమాలగా దీన్ని ఉపయోగించి అప్పుడప్పుడు మెడలో వేసుకుంటారు. కాబట్టి పూజ గదిలో మళ్ళీ పూజకు వినియోగించేటప్పుడు దాన్ని శుద్ధి చేయడం మంచిది. అందుకని శుద్ధి చేయాలి. ఒకటి, కేవలం రుద్రాక్ష అక్కడ పెట్టి ప్రతినిత్యం అర్చిస్తుంటే ప్రతిసారి అక్కర్లేదు. కానీ ఎప్పుడైనా దేవాలయంలో వలె మన ఇళ్లలో కూడా మన ఇంట్లో ఉన్న దేవతామూర్తులందరికీ మనం ఒక పులికాపు అనే పేరుతో వాటిని శుభ్రపరిచే విధానం ఉంది. అప్పుడు ఈ రుద్రాక్షని కూడా శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. రుద్రాక్షని కూడా పూజకు అనుకూలమైన దేవతామూర్తిగా మనం భావించాం కాబట్టి, ఆరాధ్యమూర్తిగా మన ఆలోచనలో ఉంది కాబట్టి అక్కడ మిగతా దేవతామూర్తులతో పాటు ఈ రుద్రాక్షను తులసిమాల ఉంటే తులసిమాలను శుభ్రం చేసుకోవాల్సిన విధానం అందులో భాగంగా ఏర్పడి ఉంటుంది. అంతేగాని ప్రత్యేకించి రుద్రాక్ష కాబట్టి శుద్ధి చేయాలి, మిగతావి చేయక్కర్లేదు, రుద్రాక్ష అయితే చేయాలి అని మాత్రం లేదు. అన్నింటితో పాటు దీన్ని కూడా చేయడం అనే విధానం ఉంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.